సహోదరులారా, ఆ దినము దొంగవల్లే మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. ఆ దినము దొంగలాగా మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవాళ్ళు కారు. అంటే మీరు వెలుగులో ఉన్నవారు. ఒకవేళ మీరు చీకట్లో ఉన్నవాళ్ళైతే దొంగలాగా వచ్చేదే ఆ రోజు. కానీ ఇప్పుడు చీకట్లో లేరుగా, కనుక దొంగవల్లే రాదు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు దొంగవలే వస్తాడు, దొంగవలే వస్తాడని ఎనీ మూమెంట్ అంటే అమాయకత్వం. నేను ఎవరిని వెటకారం చేయనండి, కానీ నాకు ఇష్టం ప్రేమతో నవ్వుతూ. చిన్నపిల్లలు ఏదన్నా ముద్దు ముద్దు మాటలు మాట్లాడితే నవ్వొస్తుంది కదా మాకు. అలాగా కొన్నిసార్లు నవ్వుతాను, వెటకారం కాదండి. అందరంటే నాకు చాలా గౌరవం. నాకు చిన్నప్పుడు వరంగల్ ఐపీసీ చర్చ్ మాది, అక్కడ బట్టల మిల్లు ఉండేది, ఆజం జాహీ బట్టల మిల్లు ఉండేది. ఆ మిల్లు ఎంప్లాయీస్ చిల్డ్రన్ కొరకు, అప్పుడు టయాబ్జీ గారని దాన్ని ఎండి గారు, మా నాన్న ఆయన కలిసి ఉస్మానియాలో బీఏ చదువుకున్నారు. బీఏలో మా నాన్న క్లాస్మేట్ ఆయన ఇక్కడ ఉస్మానియా. అయితే నేను నా మిల్లు ఎంప్లాయీస్ పిల్లల కొరకు స్కూల్ పెట్టాలి మిస్టర్ స్వామిదాస్ వచ్చి, మీరు ఆల్రెడీ మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్లో ఇక్కడ నాన్నగారు టీచర్ హైదరాబాద్లో, రమ్మని పిలిచారు. పిలిస్తే నాన్నగారు వరంగల్కి వెళ్ళి తన మిత్రుడి కోసం ఉన్న జాబ్ రిజైన్ చేసి వరంగల్కి వెళ్ళి ఒక మంచి స్కూల్ స్థాపించినాడు, ఆజం జాహీ మిల్స్ స్కూల్. అయితే మేము అక్కడ పుట్టాం, పెరిగాం. అసలు నాన్నగారి ముందు ఒంగోలు, అక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు జాబ్ కొరకు. మళ్ళీ ఇక్కడి నుంచి వరంగల్ అక్కడ నేను పుట్టాను. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, నా చిన్నతనంలో ఆ మిల్లు పొద్దున నాలుగున్నరకు మిల్లు కూత పెడుతుంది సైరన్ పొద్దున్నే. అయితే మా చిన్నతనంలో కొంతమంది అమాయక విశ్వాసులు పొద్దున్నే ఊరు కూత పెట్టగానే వీళ్ళు మంచాల మీద నుంచి ఉలిక్కి పడి, హే బాబు ప్రభు రాకడ, ప్రభు రాకడని చెప్పి, కడుపురా కడుపురా ప్రభు రాకడని చెప్పి లేచి మంచాల మీద మోకరి స్తోత్రం 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 అని ఎదురు చూసేవాళ్ళు. వీళ్ళు స్తోత్రం అంటుండగానే తెల్లారిపోతుంది, ఆరైపోతుంది, ఎండొచ్చేస్తుంది, ఓ ప్రభు రాలేదన్నమాట అని అంత అమాయకంగా పెంచారు. మా చిన్నతనంలో ఇది పెద్ద జోకు. పలానా ఆంటీగారు ఇవాళ ప్రభు వచ్చేస్తారు అనుకొని కంగారు పడి స్తోత్రం మిల్లు సైర్ అనుకు. మేము అప్పుడు ఎదుగుతున్న పిల్లలను నవ్వుకునేవాళ్ళం. అంటే ఎంత అమాయకత్వమో చూడండి, ఎంత అమాయకత్వమో చూడండి. ఏదైనా చిన్న చప్పుడు కాగానే ప్రభు రాకడ. గుజరాత్లో లాటూర్లో భూకంపం వచ్చేది, అవు ప్రభు రాకడ. చైనాలో భూకంపం, ప్రభు రాకడ వచ్చేసి అయిపోయింది, ప్రభు రాకడ ప్రభు రాకడ. ఎయిడ్స్ వచ్చింది, ఇదిగో ప్రభు రాకడన్న, వచ్చి 40 ఏళ్ళు అయింది, ఏది ప్రభు రాకడ. యుద్ధాలు అన్నారు, కరువులు అన్నారు, భూకంపాలు అన్నారు, ఏ సూచనలు ఎక్కడ ఏ చిన్నది జరిగినా ఇదిగో ప్రభు రాకడ ప్రభు రాకడ. మొన్న కువైట్ మీదకి అమెరికా నాయకత్వంలో బహుళ దేశాల సైన్యాలు దండెత్తితే ప్రభు రాకడ వచ్చేసి ఏదండి. నేను ఇప్పుడు 63 ఏళ్ళు, 63వ సంవత్సరం, రేపు నేను ఏప్రిల్ 5 అవుతే 63 కంప్లీట్ అయితే నాకు 59లో పుట్టా, అంటే 62 కంప్లీట్ అనుకుంటా. 59 అయితే 60వ సంవత్సరం అంతే, 62 కంప్లీట్ అయ్యి 63 ఎంటర్ అవుతాను నేను. నేను 6 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పటి నుంచి బోధ వింటున్నా. నేను 5-6 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను విన్న ప్రసంగాలు నాకు బాగా జ్ఞాపకము, బాగా జ్ఞాపకం. మళ్ళీ చెప్తాను నేను, ఏ పాస్టర్ గారు ఏ ప్రసంగం చేసాడు, ఏ మూలవాక్యం ఎత్తుకున్నాడు, నా 6 ఇయర్స్ ఏజ్ నుంచి ఏది మర్చిపోండి, అప్పటి నుంచి వింటున్నా. ప్రభువు రాకడ ఏ క్షణమైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు, ఏ క్షణమైనా. ఏదండి ఏదండి, ప్రజల ముందు మనం అందరం అవమానమైపోయి, ఎందుకంటే బైబిల్ను సరిగ్గా చదవలేదు కాబట్టి. దేవుడు అలా చెప్పలేదు,
ఈ క్షణము ఏ క్షణమైన వస్తాడని అనుకోమని చెప్పలేదు. మత్తయి 24:32లో స్పష్టంగా చెప్పాడు. నేను మీకు కొన్ని సూచనలు ఇచ్చాను బాబు, అవి నెరవేరుతున్నాయా చూసుకోండి. చూసుకొని ఇవన్నీ నెరవేరినప్పుడు, స్పష్టమైనవి అస్పష్టమైనవి కూడా నెరవేరినప్పుడు ఇంకా దగ్గర ఉన్నాడని అనుకోవాలి. దొంగవలే వచ్చుట అనేది సంఘము కొరకు కాదు, లోకుల కొరకు. రక్షణ పొందని వారు చీకట్లో ఉంటారు. రక్షణ పొంది కూడా సత్యం ఎరుగని వారు, రక్షణ పొంది కూడా ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్న వారు, వాళ్ళు లేఖనాలు ఎరుగని వాళ్ళు, వాళ్ళు చీకట్లో ఉన్నారు. కొంతమంది రక్షణ పొందలేదు కనుక చీకట్లో ఉన్నారు. కొందరు రక్షణ పొంది కూడా లేఖనాలు పరిశోధించలేదు కనుక చీకట్లో ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి ఆయన దొంగలాగా వస్తాడు. దొంగలాగా వచ్చేది ఎవరికంటే ముందు లోకుల కొరకు, తర్వాత లేఖన మెరుగని చచ్చిపోయిన విశ్వాసుల కొరకు. సార్దీస సంఘము ఆ స్థితిలో ఉన్నది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, దయచేసి 3వ వచనం చూడండి. ప్రకటన 3:3 అండి. నీవేలాగు ఉపదేశం పొందితువో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల, అంటే నీవు జాగ్రత్తగా ఉండకపోతే నేను దొంగవలే వచ్చేదను. మొదటి తెశలోనిక 5:4 ప్రకారం చీకటిలో ఉన్న వాళ్ళ కొరకు, లోకుల కొరకు ఆయన దొంగలాగా వస్తాడు. ప్రకటన 3:3 ప్రకారం అజాగ్రత్త పరుల కొరకు ఆయన దొంగలాగా వస్తాడు. అంటే వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. రక్షణ పొందిన వాళ్ళకి ఎలాగో తెలియదండి. రక్షణ పొంది కూడా అజాగ్రత్తగా ఉన్నాడు, ప్రభు బల సరిగా తీసుకోవటం లేదు, రోజు ప్రార్థన జీవితం లేదు, దేవుని భయం వదిలేసి రహస్య పాపాల్లో బ్రతుకుతున్నాడు, తన వ్యక్తిగత పరిశుద్ధత విషయంలో జాగ్రత్త లేదు, ప్రార్థన కొండా ఎక్కాలని ప్రయత్నం లేదు, తను తాను పవిత్రపరుచుకోవాలనే సాధన లేదు, ఏకాంత ప్రార్థన లేదు, వాక్య పరిశోధన లేదు, భక్తుల సహవాసం లేదు, ప్రభురాత్రి భోజనం లేదు, అజాగ్రత్త పరుడు. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నువ్వు మృతుడవే అన్నాడు సార్దీస సంఘపు దూతను గురించి యేసునాథుడు. అలాంటి అజాగరూకులు ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారన హృదయం అనే ఆ పాటలు మనం విన్నాం కదా. అజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపేటితివి తండ్రి. మనందరం ఎప్పుడోసారి అజాగరూకులుగా ఉన్నోళ్ళమే, అప్పుడప్పుడు బలహీన పడ్డోళ్ళమే. మళ్ళా దేవుడు లేపాడు. ఆ అజాగరూకులుగా కేర్లెస్గా ఉన్నోడికి కూడా తెలియదు. కానీ రక్షణ పొంది వ్యక్తిగత రక్షణ జీవితం, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలనే జాగ్రత్తతో ఉన్న ప్రతి ఒక్కడు నిద్రపోతున్నా సరే కొట్టి లేపొస్తాడు ఆయన. అదే మత్తయి 25వ అధ్యాయం చెప్తున్న పాఠం. ప్రీట్రిబ్యులేషనిస్ట్ బోధకుడు గారు ఆ మత్తయి 25వ అధ్యాయంలో 10 మంది కన్యకులు ఉన్నారు, 5 బుద్ధి గలవారు జ్ఞానము గలవారు, 5 ఏమో బుద్ధి లేని వాళ్ళు, జ్ఞానము లేని వాళ్ళు. ఒక మాట ఆలోచించండి, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా బుద్ధి లేని వారందరూ నిద్రపోవచ్చుండిరి, బుద్ధి గలవాళ్ళు మాత్రం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని అలాగే ఎదురు చూస్తుండిరి అని ఉంది ఆ లేఖనం? లేదు. వారందరూ కునికి నిద్రించుచుండేది. ఒక్కరు లేరండి మెళకువగా, 10 మందికి 10 నిద్రపోతున్నారు.
అలా అందరూ నిద్రపోతే రాకడ ఎత్తబడేదెవరు? కనీసం ఐదుగురన్నా ఎత్తబడ్డారు. ఎలా ఎత్తబడ్డారండి? కేక వినబడింది. ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడింది. దిగ్గున లేచారు. బుద్ధి గలవాళ్ళు, నూనె కలిగిన వాళ్ళు, వాళ్ళు కూడా నిద్రపోయారు. ఆ కేక వాళ్ళని లేపింది. భూమి దున్న తన సంఘ కన్యకను నిద్రపోతున్నా సరే కొట్టి లేపి తీసుకుపోతాడు యేసయ్య. కొట్టి లేపుతాడండి. వచ్చాను నీ కొరకు, నా ప్రాణ సఖి లేవమ్మా, నీ కొరకు వచ్చాను, నీ కొరకు స్థలం సిద్ధపరిచి వచ్చాను, పెళ్లి కుమారుడుగా వచ్చాను, నా పెళ్లి కూతురు అలే. కొట్టి లేపి తీసుకెళ్తాడు, తట్టి లేపి తీసుకెళ్తాడు. కానీ రెండు క్వాలిఫికేషన్స్ ఉండాలి. నేను రక్షణ పొంది ఉండాలి, లోకులుగా ఉండద్దు, లోకం నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో ఉండాలి, జాగ్రత్త పరుడుగా ఉండాలి. ఈ రెండు ఉంటే చాలు. ఆ టైంకు నువ్వు నిద్రపోయినా సరే తట్టి కొట్టి లేపి తీసుకెళ్తాడు. అనుకోకుండా వచ్చేస్తాడు, మిస్ అయిపోతామనేది ఏమి లేదు. మిస్ అయిపోవాలంటే నువ్వు అజాగ్రత్త పరుడు అయితే ఆయన కేక కూడా నీకు వినబడదు. ఇదిగో పెళ్లి కుమారుడు అన్నది కూడా వినబడదు. కనుక అబద్ధక్రీస్తు వస్తాడు. ఆ తర్వాత అస్పష్టమైన సూచనలు స్పష్టమైనవి కూడా నెరవేరుతాయి. నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబడుతుంది. అప్పుడు నుంచి ఇక మనకు తెలియదు అన్నమాట. ఏ క్షణము తెలియదు. ఎనీ మూమెంట్ హీ కెన్ కమ్.